వెండి తెరపై ఓ సినిమాను 2 వారాలు ఆడించడానికే నిర్మాతలు నానా తంటాలు పడుతుంటారు. 50 డేస్ కి చేరువైతే ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ కిందే లెక్క. బుల్లి తెరపై సీన్ రివర్స్. ఒక సీరియల్ మొదలైందంటే 100ల కొద్దీ ఎపిసోడ్లు, 1000 దాటిందంటే అదో రికార్డు. సీరియల్ తీయడం ఒక ఎత్తైతే దాన్ని ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా మార్చడం మరొకెత్తు. ఇందులో 100కు 1000 మార్కులు వేయించుకునే సీరియల్ చక్రవాకం. ఇదంతా మామూలు విషయం కాదు. ఈ ఘన కార్యాన్ని సాధించడమే కాదు, 1000 ఎపిసోడ్లకు పైగా పరుగులు పెట్టించి రికార్డు సృష్టించింది చక్రవాకం టీం. టీవీ సీరియల్ అనగానే గుర్తొచ్చేలా తెలుగు వాకిలలో అందరి నోటా నానిన సీరియల్గా చక్రవాకంకు పేరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు మంజుల బిందు నాయుడు సిస్టర్స్. చక్రవాకం సీరియల్ 2003 నవంబర్ 3న ప్రారంభమైంది. అక్కడి నుంచి అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సీరియల్స్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ప్రధాన నటుడు హీరో ఇంద్రనీల్. ఆంధ్రప్రదేశ్ గుడివాడకు చెందిన ఈ నటుడికి చక్రవాకంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇంత ఇమేజ్ ఉన్న ఈ ఇంద్ర చక్రవాకం సీరియల్లో నటించిన మేఘనను పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించాడు. మేఘన హైదరాబాద్ లో సెటిల్ అయిన గుజరాతీ ఫ్యామిలీ. చూడటానికి కొంచెం భారీగా ఉన్న మేఘనను ఇంద్రనీల్ ఎలా పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో గాసిప్స్ వచ్చినా అవేవీ పట్టించుకోకుండా హాయిగా తమ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు ఇంద్రనీల్. తమ ఇద్దరి పరిచయం గురించి ఇంద్రనీల్ చెబుతూ, కాలచక్రం సీరియల్లో నటిస్తున్నప్పుడు షూటింగ్ స్పాట్లో ఒక అమ్మాయిని చూసి బొద్దుగా బొమ్మలా ఉందే అనుకున్నా. అదే సమయంలో ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కూడా అనుకున్నా. కాని ఈ అమ్మాయే నాకు అమ్మలా నటించడానికి వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాను. సీరియల్స్ లో కలిసి నటించేవాళ్ళం, కలిసి డబ్బింగ్ చెప్పేవాళ్ళం, కలిసి సినిమాలకు వెళ్లేవాళ్ళం. 4 ఏళ్ళు స్నేహితులుగానే ఉన్నాం. ఓసారి నేను యాక్టింగ్ నాకు ఇష్టం లేదు, నాన్న బలవంతం మీద వచ్చాను, ఊరెళ్లిపోతానని చెప్పినప్పుడు మేఘన నన్ను ఫ్రెండ్లా గైడ్ చేసింది. ఆమె గైడెన్స్ లో తర్వాత నటనే వృత్తిగా మారింది. కొన్ని రోజుల తర్వాత మా మధ్య స్నేహానికి మించి ఏదో ఉందని అర్థమైంది అని ఇంద్రనీల్ చెప్పడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.